Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయవాడలో 80,000 మందిని కాపాడిన జగన్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పని విజయవాడలోని కొన్ని ప్రాంతాల ప్రజలను వరద ముంపు నుంచి కాపాడింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ జగన్ హయాంలో నిర్మించడం జరిగింది. నాడు జగన్ ముందు చూపుతో నిర్మించిన వాల్ కృష్ణలంకతో పాటు కొన్ని ప్రాంతాల ప్రజలకు రక్షణ కవచంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కృష్ణానదికి వరద ఉధృతి పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదికి 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రకాశం బ్యారేజీ వద్ద అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణానది తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒకప్పుడు కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతున్న సమయంలో కృష్ణలంక ప్రజలను అక్కడి నుంచి తరలించి పునరావాస కేంద్రాలకు చేర్చేవారు. మళ్ళీ వరద ముంపు తగ్గిన తరువాత తిరిగి వారి గృహాలకు చేరుకునేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చొరవతో కృష్ణలంక ప్రజలకు వరద ముంపు నుంచి శాశ్వత ఉపశమనం కలిగింది. కృష్ణానది వెంబడి పద్మావతి ఘాట్ నుంచి యనమల కుదురు వరకు 3 దశల్లో 5.66 కిలోమీటర్ల పొడవున రిటర్నింగ్ వాల్ను జగన్ సర్కార్ నిర్మించింది. 3 అడుగుల వెడల్పుతో 18 మీటర్ల లోతున 8.9 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మించడంతో కృష్ణలంకతో పాటు అనేక కాలనీల ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరికింది. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరిగినప్పటికీ కృష్ణలంక ప్రజలకు మాత్రం రిటైనింగ్ వాల్ రక్షణ కవచంగా నిలిచింది. దీంతో జగన్ సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని వారు జగన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జగన్ పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడకు వచ్చిన క్రమంలో కృష్ణానది వద్ద కట్టిన రిటర్నింగ్ వాల్ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. ఆ రిటర్నింగ్ వాల్ వల్లనే తమ ప్రాణాలు నిలిచాయని కృష్ణలంక ప్రజలు జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ తీసుకున్న చొరవతో కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరి నగర్, కోటినగర్, పోలీస్ కాలనీ, రణదివే నగర్, గౌతమీనగర్, చలసాని నగర్, నెహ్రూ నగర్, బాలాజీనగర్, గీతానగర్, ద్వారకానగర్, భ్రమరాంబపురం, తారకరామానగర్ ప్రాంతాలు నీటి ముంపు నుంచి రక్షింపబడ్డాయి. దాదాపు 80,000 మంది ప్రజలకు వరద ముంపు బాధ తప్పింది. దీంతో ప్రజలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.